పెసర్లు కొబ్బరి పాలతో పాయసం తయారు చేయి విధానం. ముందుగా స్టవ్పై ప్యాన్ పెట్టుకొని పెసర్లు వేసి దాంట్లో కొద్దిగా నెయ్యి కూడా వేసి కొద్దిసేపు చక్కగా వేయించుకోవాలి. వేయించుకున్న ఈ పెసర్లను కుక్కర్లో వేసి తగినన్ని నీళ్లు కూడా పోసి ఒక 5-6 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. తర్వాత స్టవ్పై ప్యాన్లో నెయ్యి వేసి జీడిపప్పు, పచ్చి కొబ్బరి ముక్కలు, కిష్మిష్ వేసి తక్కువ మంటలో వేయించుకోవాలి. జీడిపప్పు కొద్దిగా రంగు వచ్చిన తర్వాత కొబ్బరిపాలు, బెల్లం తురుము కూడా వేసి బెల్లం కరిగే వరకు ఉడికించుకోవాలి. తర్వాత ముందుగా ఉడికించుకున్న పెసర్లు వేసి మరికొద్దిసేపు ఉడికించుకోవాలి. తగినంత ఉప్పు కూడా వేసి చివరగా యాలకుల పొడి, బాదం తురుము వేసి వడ్డించుకొని తింటే చాలా రుచిగా ఉంటుంది ఈ పెసర్ల కొబ్బరిపాలతో పాయసం.